అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ విజయ ఏలూరి థాట్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయేటటువంటి టాపిక్ ఇతరులతో మాట్లాడేటప్పుడు పాటించాల్సినటువంటి టిప్స్ మనం మాట్లాడేటప్పుడు మన మాట ఒక మంత్రంలా ఉండాలి ఇతరులు మంత్రముగ్ధులై వినేటట్లుగా ఉండాలి వారికి మన పట్ల సానుకూల దృక్పథం కలిగేలా మన మాట ఉండాలి ఇక టిప్స్ విషయానికి వస్తే మొదటి టిప్ చిరునవ్వుతో మాట్లాడండి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ముఖం మీద చెరగని చిరునవ్వు ఉండాలి సిచ్యువేషన్ని బట్టి నవ్వుతూ మాట్లాడండి అదే బాధలో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఏమీ కాదు ఈ ప్రాబ్లం నుండి మీరు బయటపడతారు నేనున్నాను అనే నమ్మకాన్ని ఇస్తూ మాట్లాడాలి టిప్ నెంబర్ టూ పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినండి పూర్తిగా వినకుండా మనం ఎప్పుడైతే మన సొంతంగా ఊహించుకొని మాట్లాడతామో ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడడానికి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా చూపించడు ఇక టిప్ నెంబర్ త్రీ తీసుకుంటే అర్థం చేసుకొని మాట్లాడండి సమయాన్ని బట్టి సమయానుకూలంగా మాట్లాడండి నీవు ఎదుటి వ్యక్తి ఉన్న పరిస్థితిని బట్టి ఎప్పుడైతే మాట్లాడతావో ఆ వ్యక్తి నీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఉదాహరణకు నీ ఫ్రెండ్ చాలా యాంగ్జైటీతో తన సక్సెస్ గురించి షేర్ చేసుకుందామని నీ దగ్గరికి వచ్చాడు తన యాంగ్జైటీని గమనించకుండా మీరు ఇంకొక మాట మాట్లాడారనుకోండి ఆ ఫ్రెండ్ మిమ్మల్ని ఇష్టపడడు టిప్ నెంబర్ ఫోర్ అర్థవంతంగా మాట్లాడండి మనం మాట్లాడేటప్పుడు ఆ మాట ఆ సందర్భానికి తగినట్టుగా ఉందా లేదా గమనించి మాట్లాడండి నలుగురిలో ఉండి ఒక టాపిక్ గురించినటువంటి డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు మీరు వేరే టాపిక్ని అందులోకి తీసుకొని వచ్చి మాట్లాడితే అక్కడున్నటువంటి వ్యక్తులు మీతో మాట్లాడడానికి ఇష్టపడరు టిప్ నెంబర్ ఫైవ్ మనసు నొప్పించకుండా మాట్లాడండి మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి మనసు నొచ్చుకోకుండా ఉండేటట్లు చూసుకోవాలి ఉదాహరణకు నీ ఫ్రెండ్ ఏదో ఒక అంశం గురించి మీతో ప్రస్తావిస్తూ వచ్చారు మీరు వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ లేకపోతే వారి కుటుంబ సంబంధించినటువంటి విషయాలని మాట్లాడినప్పుడు ఆ వ్యక్తికి ఇష్టం ఉండి ఉండకపోవచ్చు టిప్ నెంబర్ సిక్స్ తక్కువగా మాట్లాడండి పెద్దవాళ్ళు చెప్పినట్టు స్పీచ్ ఈస్ సిల్వర్ సైలెన్స్ ఈజ్ గోల్డ్ తక్కువ మాట్లాడు అనంటే ముక్తసరిగా మాట్లాడడం కాదు మనం చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను వాక్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్ సెమినార్ చెప్పమనంటే ముక్తసరిగా ముక్త సరిగా రెండు మాటలు చెప్పి వెళ్ళాడు అదేంటి అని అడిగితే మీరే కదా మేడం తక్కువ మాట్లాడమని అన్నారు అన్నాడు అలా అర్థమైంది ఆ స్టూడెంట్కి సమయం సందర్భాన్ని బట్టి అవసరమైన మేరకు మాట్లాడాలి ఇక టిప్ నెంబర్ సెవెన్ విషయానికి వస్తే అవతలి వ్యక్తికి ప్రాముఖ్యత ఇచ్చి మాట్లాడాలి ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తికి ప్రాముఖ్యత ఇచ్చి నిన్న నీ రోజు ఎలా గడిచింది నువ్వేం చేశావు ఇంకా ఏంటి సంగతులు అని అడిగినప్పుడు ఆ వ్యక్తికి చాలా ఆనందంగా ఉంటుంది అప్పుడు ఆ కన్వర్జేషన్లో మీ ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది టిప్ నెంబర్ ఎయిట్ వాదనకు తావు లేకుండా మాట్లాడండి వాదనకు దారితీసే అంశాలు ముఖ్యంగా భావజాలానికి సంబంధించి ఉంటాయి ఉదాహరణకు మీకు ఒక క్రికెటర్ నచ్చుతూ ఉండొచ్చు మీ కజిన్కి ఇంకొక క్రికెటర్ అంటే ఇష్టం ఉండి ఉండొచ్చు తనకు నచ్చినటువంటి క్రికెటర్ గురించి ఏదో ఒక వార్త స్ప్రెడ్ అవుతూ వచ్చింది దాని గురించి మీరు మీ కజిన్ ముందు ప్రస్తావించకపోవడం ఉత్తమం వాదన పెంచుకోవడం అనేది సమంజసం కాదు ఎందుకంటే మీరు అతనితో ఏకీభవించలేకపోవచ్చు ఇక నేను ఫైనల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే మాట తూలకూడదు ఎదుటి వారిని స్ట్రెస్ చేసుకుంటూ మాట్లాడకూడదు అది ఇంట్లో వాళ్లతో అయినా బయట వాళ్లతో అయినా సరే మీరు చెప్పే అంశాన్ని సున్నితంగా చెప్పండి స్వానుభవానికి మించినటువంటి గురువు లేడు అని చాలామంది చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు నేను చెప్పినటువంటి టిప్స్ని పాటిస్తూ దీనితో పాటుగా మీకు తెలిసిన విషయాలు చాలా ఉండి ఉంటాయి ఇవాళ మీరేమీ కొత్తగా మాట్లాడట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్